చెడేవ్ అంటారు కదా అమెరికాకి కరెక్ట్ గా ఇది సూట్ అవుతుందేమో రష్యాని దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్ రెచ్చగొడితే ఆ ఇద్దరు యుద్ధంలో సహకారం కోసం తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం ప్రారంభిస్తే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇప్పుడు ద్రవ్యోల్బణ సమస్య ఏర్పడుతోంది అలాగే ఆయిల్ సప్లై సంక్షోభం ఏర్పడుతోంది వాటికి తోడుగా అమెరికా లాంటి వాళ్ళ ఆదాయ వనరులు కూడా భారీగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది యుఎస్ స్టాక్స్ లూజ్ 7 ట్రిలియన్ డాలర్స్ ఇన్ 2022 మేజర్ యుఎస్ స్టాక్స్ లాస్ట్ మోర్ దాన్ 7 ట్రిలియన్ డాలర్స్ ఇన్ ద ఫస్ట్ మంత్స్ ఆఫ్ 2022 అమిడ్ ఫియర్స్ ఆఫ్ స్లో డౌన్ ఇన్ అమెరికా Will the U.S. drag the world into another recession? ఒకప్పుడు 1930లలో వచ్చింది 2008వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం తీవ్ర పెను ఆర్థిక సంక్షోభం చోటు చేసుకుంది అలాంటి పరిస్థితి వస్తుందా అన్నటువంటి సందేహం వస్తుంది లేటెస్ట్ గా యుఎస్ మార్కెట్స్ లాస్ట్ 6 నెలల్లో చూస్తే నాస్డాక్ 28% డౌన్ అయ్యింది డౌ జోన్స్ 12% డౌన్ అయ్యింది S&P 500 16% డౌన్ అయినటువంటి పరిస్థితి అట్లాగే లాసెస్ వచ్చేటప్పటికి 7 ట్రిలియన్ డాలర్లు అన్నటువంటిది అధికారికంగా దెబ్బడుతోంది ఇందులో చివరికి బడాబడ టెక్ కంపెనీలు కూడా దెబ్బతిన్నాయి యాపిల్ 16% డౌన్ అయింది మెటా అంటే మన ఫేస్బుక్ 11% డౌన్ అయింది టెస్లా 28% డౌన్ అయింది అమెజాన్ 31% నష్టపోయినటువంటి పరిస్థితి అట్లాగే ఏషియన్ మార్కెట్స్ ఈ లాస్ట్ 6 మంత్స్ లో చూస్తే సెన్సెక్స్ 11% డౌన్ అయింది మనకి ఇండియాలో అలాగే షాంఘై కాంపోజిట్ 12% డౌన్ అయింది నిక్కీ 11% డౌన్ అయినటువంటి పరిస్థితి ఈ మొత్తం చూసుకుంటుంటే అమెరికా తన సంక్షోభంలో కూరుకోవడమే కాకుండా ప్రపంచాన్ని సంక్షోభం వైపు నెడుతోందన్నటువంటి చర్చ నడుస్తుంది